హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియోలో కంప్లీట్ మనం తెలంగాణ అలాగే ఏపీలో కండక్ట్ అవ్వాల్సిన ఈసెట్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఎగ్జామ్స్ మనం స్ట్రాటజీస్ చూద్దాం అండ్ అలాగే ఏమైనా పోస్ట్ పోన్మెంట్ ఛాన్స్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు మనం ఎలా ప్రిపరేషన్ కావాలి అండ్ ఇంత తక్కువ టైంలో అంటే జస్ట్ మన టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇలాంటి టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి దాంతోపాటు కొన్ని ఫేక్ న్యూస్ అంటే మనకు పోస్ట్పోన్మెంట్ అని చెప్పి చాలా న్యూస్ వస్తుంది దాని గురించి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం అండ్ ఈ వీడియో లెంత్ అయినా కూడా ప్లీజ్ మీరు ఈ వీడియో ఎండింగ్ వచ్చి చూడండి అండ్ దాని తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మీ అభిప్రాయాలన్నీ అండ్ లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే నాకు చాలా మంది కామెంట్ అండ్ నాకు కామెంట్ సెక్షన్లో అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఒక వీడియో చేయండి అండ్ ఎంసెట్ ఈసెట్ ఎగ్జామ్స్ మనకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కదా తెలంగాణ ఏపీ వాళ్ళకు అండ్ ఒక స్ట్రాటజీస్ వీడియో చేయండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ చూసుకుంటే సాయి వినే మనకి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు బ్రో డూ ఏ వీడియో ఎబౌట్ రెడీ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్స్ అని అంటున్నారు అండ్ అలాగే అండ్ అది మీరు చెప్తే కష్టమైన సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పి మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఎన్ఎస్ఈ అని చెప్పి చాలా ఫైట్ చేస్తున్నారు పోస్ట్ పని అయితే అందరికి మంచిదే బట్ ఈ ప్రెజర్ టైంలో కూడా మనం టైం అనేది వేస్ట్ చేయొద్దు అని చెప్పి మనకి ఇక్కడ బ్రో అనే చెప్తున్నాడు అండ్ దాంతోపాటు ఇక్కడ స్టూడెంట్స్ మీరు చెప్తే వింటారు అండ్ కొంచెం గైడ్ చేయండి అని చెప్పి అంటున్నారు అండ్ మీ రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియోని చేస్తున్నా అండ్ ఇక్కడ పాటు దాంతోపాటు చాలామంది ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అని చెప్పి నాకు లింక్స్ అనేది పంపిస్తున్నారు అది ఇన్స్టాగ్రామ్లో అయినా సరే లేకపోతే నాకు యూట్యూబ్లో అయినా సరే ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ చాలా లింక్స్ పంపిస్తున్నారు ఎగ్జామ్స్ పోస్ట్ పండ్ అయింది అలాగే టీవీ ఛానల్స్లో కూడా చాలా మంది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిందని చెప్పి అంటున్నారు అని చెప్పి నాకు లింక్స్ అనేది పంపిస్తున్నారు అండ్ ప్రెజెంట్ ఎలాంటి అఫీషియల్గా అప్డేట్ అనేది లేదు అండ్ ఇప్పుడున్న టెండెన్స్ డేట్స్ ఉన్నాయి కదా అది ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలన్నా వద్దని చెప్పి హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేయాలన్నా లేకపోతే పోస్ట్పోన్ చే అని చెప్పి వాళ్ళు మనకు డిసైడ్ చేస్తారు అండ్ ఇప్పుడున్న డేట్స్ అయితే ఇప్పుడు ఎలాంటి డేట్స్ ఇవ్వరు అండ్ ఎలాంటి ప్రెస్ నోట్ ఇవ్వరు అండ్ ఆల్రెడీ ఎన్ఎస్ఏ వాళ్ళు పాపిరెడ్డి గారితో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ అసలు కాలే లిఫ్ట్ చేయట్లేదు అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా మ్యాక్సిమం గేమర్ ఇక్కడ మెసేజ్ చేసినా చూడొచ్చు ఇక్కడ మీరు మనకు లింక్ అనేది పంపించారు అండ్ ఇందులో కూడా వాళ్ళు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అవుతున్నాయని చెప్తున్నారు కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతుంది అండ్ ఎప్పటి వరకు అవుతుంది అసలు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని కూడా వీళ్ళు ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు జస్ట్ వీళ్ళు అనేది ఏంటంటే ఈ టెలిఫోనిక్ వల్ల వాళ్ళు ఒక కన్వర్జేషన్ నడిపించాలంట కెరియర్ త్రీ సిక్స్టీ విత్ టీఎస్సిహెచ్ అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళతో మాట్లాడారంట అండ్ ఫర్దర్ పోస్ట్పోన్మెంట్ జరిగితే జరగచ్చు అని చెప్పి అంటున్నారు తప్ప ఇందులో ఎలాంటి స్పెసిఫికేషన్ ఇవ్వలేదు పక్క జరుగుతుందని చెప్పి కూడా అనలేదు అండ్ ఇలాంటి న్యూస్లు మీరు ఎవరు పట్టించుకోకండి అండ్ ఒకవేళ అఫీషియల్గా ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోండ్ అయ్యేది ఉంటే కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో మీకు అఫీషియల్గా అప్డేట్స్ అన్ని వస్తాయి అండ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావాలని చెప్పి ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా నానా కష్టాలు పడుతున్నారు నానా ట్రై చేస్తున్నారు అండ్ ఆల్రెడీ నిన్న కూడా మొత్తం ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క డిస్టిక్లో నిన్న ప్రొటెస్ట్ జరిగింది అండ్ మన ప్రొటెస్ట్ గురించి కూడా టీవీ నైన్లో ఎన్టీవీలో ఈటీవీ నైన్లో కూడా మనకు వచ్చింది అండ్ ఈటీవీ ఈటీవీలో కూడా మనకు వచ్చింది అండ్ ఇంత మన కోసం అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ జరగాలి అలాగే యూజీపీజీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వాలి మాస్ ప్రమోటింగ్ జరగాలని చెప్పి బట్ మనం ఏం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నష్టపోయేది ఓన్లీ స్టూడెంట్సే అండ్ ఇలాంటి సమయంలో నేను నా సజెషన్ ఏంటంటే అందరు మీ ప్రిపరేషన్లో మీరు రెడీగా ఉండండి ఒకవేళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యేది ఉంటే అందరికీ మంచిదే ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ రాస్తే చాలా రిస్క్ కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ అయితే ఓకే అది అందరికీ మంచిదే బట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఒకవేళ కండక్ట్ చేస్తే అయితే చాలా నష్టపోయేది మీరే అండ్ దాంతోపాటు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అవ్వాలి పోస్ట్పోన్మెంట్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు అండ్ మన అడ్వకేట్ అలకల్లా శ్రీవాస్తవ గారు కూడా మనకు పి మోడీకి మనకు లెటర్ అనేది రాశారు అండ్ మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్పోర్టల్లో కూడా మీరు అలాగే ట్వీట్లు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఇక చూడొచ్చు ద జేఈ మెయిన్స్ అలాగే నీట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ లాయర్ అలోకల్ల శ్రీవాస్తువ గారు రైట్ రీట్ రైట్ సైడ్ పీఎం మోడీ సీకింగ్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని చెప్పి అంటున్నారు అండ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వాలని చెప్పి అందరు ట్రై చేస్తున్నారు మాక్సిమం ఎవరు హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు ఇంక్లూడింగ్ కార్నర్లో ఉన్న యూట్యూబ్ కూడా మీకోసం అని చెప్పి ఫైట్ చేస్తుంది కానీ మీరు మీ ప్రిపరేషన్లో ఉండండి అలాగే నేను స్ట్రాటజీస్ కొన్ని చెప్తాను అండ్ మీకు నచ్చేది ఉంటే మీరు ఫాలో అవ్వదని ట్రై చేయండి అండ్ ఫస్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ వాళ్ళకేమో ఎగ్జామ్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ నైన్ టెన్ లెవెన్ ఫోర్టీన్ ఉంది అండ్ నేను ఈ సెట్ వాళ్ళ సపరేట్ వీడియో చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ వాళ్ళు చెప్తాను ఈ వీడియోలో అండ్ ఎంసెట్ తెలంగాణ ఏపీ వాళ్ళకి ఇద్దరికి చెప్తాను అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో ఎగ్జామ్స్ అనేది మనకు నైన్ టెన్ లెవెన్ ఫోర్టీన్ ఉంది అండ్ అలాగే మనము ఏపీలో చూసుకుంటే ఏపీలో ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్లో మనకు సెవెంటీన్త్ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు అని చెప్పి అంటున్నారు సెప్టెంబర్ సెవెంటీన్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళకు అలాగే మా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ఏపీ వాళ్ళకు అలాగే తెలంగాణ వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ ఉంది అండ్ ఇంత షార్ట్ డ్యూరేషన్ టైంలో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను ఒక టూ ఫామ్లో చెప్తాను ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ ఆఫ్ సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ నన్నీ డివిజన్ చేసుకోండి అంటే మీకున్న సబ్జెక్ట్స్ ఏంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఏంటిది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అండ్ అలాగే మీరు ఇంకోటి ఏంటంటే స్టడీ టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి ఈ రెండు ఫామ్లతో మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కాన్ఫిడెంట్ అనేది పెంచుకోండి అంటే ఐ వాంట్ టు బీ కాన్ఫిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకొని ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండండి అండ్ ఇలాంటి పాండమిక్ సిచువేషన్స్లో డేంజరస్ సిచ్యువేషన్స్లో అందరూ ఏంటంటే భయపడతారు పానిక్ అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఎవరు మైండ్ సెట్ కూడా కరెక్ట్గా వర్క్ చేయదు అండ్ ఇలాంటి టైంలో మీరు కొంచెం షార్ప్గా ఒక అడుగు ముందుకేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాలనుకో అక్కడ బెనిఫిట్ అయ్యేది టాప్ యూనివర్సిటీ కాలేజెస్లో సీట్ వచ్చేది అండ్ గవర్నమెంట్ జేఎన్టీ కాలేజ్లో అలాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్ వచ్చేది మీకే అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ అనేది మిస్ చేసుకోవద్దు అండ్ ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా ఉండద్దు అండ్ దాని తర్వాత టైం టేబుల్ అండ్ ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఈ టైం టేబుల్ ప్లానింగ్ లేకపోతే మీకు ఒక గమ్యం అనేది ఒక టార్గెట్ అనేది లేకపోతే మీరు ఎటుపడితే అటు వెళ్ళిపోతారు అందుకనే ఒక టైం టేబుల్ ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ ఆఫ్ యువర్ సిలబస్ అంటే సిలబస్ మీకు ఉన్నది ఏంటి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉంది కదా అండ్ ఫిజిక్స్లో మనకు ఒక ట్వంటీ సిక్స్ నుంచే ఒక థర్టీ టూ టాపిక్స్ ఉన్నాయి అలాగే మనం కెమిస్ట్రీ చూసుకుంటే థర్టీ టు థర్టీ వన్ టాపిక్స్ నుండి ఫార్టీ ఎయిట్ టాపిక్స్ వరకు ఉన్నాయి అండ్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఎయిట్ టాపిక్స్ నుండి మనకు ట్వెల్వ్ టాపిక్స్ వరకు ఉన్నాయి అంటే ఏమైతే మన టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మన ఫిక్స్ కాబట్టి ఆ టాపిక్స్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా బుక్స్ ఓపెన్ చేసి చదవడం అంటే చాలా కష్టం ఎందుకంటే మనకు ఎంసెట్ ఎగ్జామ్స్కి ఏపీ తెలంగాణ వాళ్ళకు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి అండ్ మీరు ఏం చేయండి అంటే జస్ట్ మీరు చదువుకున్నారు ఆల్రెడీ మీరు లాంగ్ టర్మ్ కోచింగ్కి షార్ట్ టర్మ్ కోచింగ్కి వెళ్ళి మీరు చదువుకున్నారు అండ్ మీ స్ట్రాటజీస్ మీ ప్రిపరేషన్ అన్నీ అయిపోయినాయి కానీ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఎవరైతే కోచింగ్కి వెళ్ళారో వాళ్ళు మీ కోచింగ్ బుక్ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఒకసారి ఓవరాల్ ఒకసారి టూ డేస్ రివిజన్ చేయండి అంటే ఓవరాల్ మొత్తం చూసుకోండి ప్రత్యేకంగా కొత్త టాపిక్స్ ఏం నేర్చుకోకండి జస్ట్ రివిజన్ చేయండి అండ్ ఎవరైతే ఈసీ టైమ్స్ ఈసీ టైమ్స్ అయితే ఎగ్జామ్స్ కోచింగ్కి వెళ్ళలేదో వాళ్ళు ఏం చేయండి అంటే మీ టాపిక్స్ వైజ్ లిస్ట్ తీసుకొని ఒకసారి అన్ని టెస్ట్ బుక్స్ మేజర్గా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే కెమిస్ట్రీ చాలా హార్డ్ వస్తుంది ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే మీరు అటో ఇటో బ్యాలెన్స్ చేస్తారు అండ్ కానీ కెమిస్ట్రీ నుంచి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఇంకొకటి చాలా క్వశ్చన్స్ వస్తాయి అందుకని మీరు ఏం చేయండి అంటే మీరు టాపిక్స్ వైజ్గా ఒక్కొక్కటి మీరు కంప్లీట్ చేయండి అండ్ డైలీ మీరు ఒక ఫైవ్ నుండి ఒక సెవెన్ అవర్స్ వరకు మీరు రివిజన్ టైం పెట్టుకోండి అంటే రివిజన్ టైం అంటే మీరు కంటిన్యూస్గా సెవెన్ అవర్స్ కంటిన్యూస్గా ఫైవ్ అవర్స్ చదవడం వద్దు మార్నింగ్ ఒక వన్ అవర్ మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టూ అవర్స్ మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నైట్ ఒక టూ అవర్స్ అలా ఒక ఫైవ్ అవర్స్ లేకపోతే ఫోర్ అవర్స్ మీ ప్రిపరేషన్కి కేటాయించండి ఇంకోటి ఏంటంటే మీరు ప్రత్యేకంగా కొత్త టాపిక్స్ ఏం నేర్చుకోకండి ఆల్రెడీ మీరు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అలాగే ఫిబ్రూ మార్చు ఏప్రిల్లో నేర్చుకున్న టాపిక్స్ ఉన్నాయి కదా ఆ టాపిక్స్ని మీరు రివైజ్ చేయండి అండ్ షార్ట్గా ఉన్న టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఎలాంటి పోస్ట్పోన్మెంట్ ఉన్నా ఎలాంటి క్యాన్సలేషన్ ఉన్నా ఎలాంటి డైరెక్ట్ అడ్మిషన్స్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాం అండ్ ఇంకోటి మీరు ఎక్కడ సర్చ్ చేయకండి అంటే గూగుల్లో కూడా మీరు వెళ్ళి పోస్ట్పోన్ అయిందా లేకపోతే క్యాన్సిల్ అయిందా లేకపోతే డైరెక్ట్ అడ్మిషన్ ఛాన్స్ ఉందా అలాంటి ఏం సర్చ్ ండి ఎలాంటి న్యూస్ ఉన్నా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ మీరు ఇమీడియట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చా చూడండి అలాగే మన కోసం అని చెప్పి ఎన్ఎస్ఈ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి అండ్ మన కోసం ఎవరు మన కోసం ఎవరు ముందుకు రాలేదు అలాంటి వారు ముందుకు వచ్చి మన కోసం పిల్లేసి మన కోసం ఫైట్ చేస్తున్నారు అండ్ ఆ సక్సెస్ అయినా కాకపోయినా మనం ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అండ్ దాంతోపాటు మన సెకండ్ ఏంటంటే టైం టేబుల్ వేసుకోండి అంటే ఏమైతే మీరు రివిజన్ చేస్తున్నారో అది ఒక్కొక్కటి క్రాస్ మాస్ పెట్టుకుంటా ఇమ్మీడియట్గా ఈ ఫిఫ్టీన్ డేస్ని యూటిలైజ్ చేసుకోండి ఈ యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు ఆగస్టు మన ట్వంటీ ఫోర్త్ మనకు హైకోర్టులో ఇయరింగ్ వస్తుంది ఎగ్జామ్స్ అనేది ఉన్న వద్దా అని చెప్పి ఆ రోజు రోజు నేను పెట్టిన వీడియోస్ ఒక రెండు మూడు వీడియోస్ పెడతా కావచ్చు ఆ రెండు మూడు వీడియోస్ చూడండి ఆ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ చేయండి తప్ప మీరు రిమైనింగ్ టైంలో ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు అండ్ మొబైల్ ఫోన్స్ వాడినా కూడా మీరు ఇమీడియట్గా ఏమైనా ప్రాక్టీస్ సెక్షన్స్ వీడియోస్ చూడండి దాంతోపాటు ఏమైనా స్ట్రాటజీస్ వీడియోస్ చూడండి అలా మీ టైం సెక్షన్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి అండ్ అలాగే మనం ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని ఫార్మ్లస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫామ్లస్ నేర్చుకోవాలి తర్వాత ఫార్ములేషన్ అండ్ వాల్యూస్ నేర్చుకోవాలి తర్వాత బేసిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని చూసుకోవాలి దాంతోపాటు ప్రాపర్టీస్ ఆఫ్ జోమెట్రిక్స్ చూసుకోవాలి నా తర్వాత ఆల్జీబ్రా ఫంక్షన్స్ చూసుకోవాలి కోఆర్డినేట్ ఈక్వేషన్స్ చూసుకోవాలి మ్యాట్రిక్స్ చూసుకోవాలి అలా కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ మీద ప్రిపరేషన్ కాండి అండ్ అలాగే మనం జో జోమెట్రిక్స్లో తీసుకుంటే మనకు టూ డీ జోమెట్రిక్ తర్వాత స్ట్రేట్ లైన్ ఈక్వేషన్స్ తర్వాత పేర్ ఆఫ్ లైన్స్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ తర్వాత కోనిక్ సెక్షన్స్ ఇలాంటి కొన్ని టాపిక్స్ తీసుకొని మేజర్ టాపిక్స్ తీసుకొని దాని మీద ప్రిపరేషన్ కాండి అండ్ అలాగే మీరు అందరు రిక్వెస్ట్ చేస్తే కార్నర్లో యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం ఈసీ టైమ్ సెట్ మీద అండ్ మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని టైప్ చేయండి అండ్ దాంతోపాటు నేను ఫిజిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను అండ్ ఒక్కసారి మీరు లిస్ట్ చేసుకోండి అండ్ మనం వేవ్స్ చూసుకుంటే వేవ్స్లో మనం టూ మార్క్స్ వస్తాయి అంటే టూ క్వశ్చన్స్ వస్తాయి అలాగే సెమికండక్టర్ చూసుకుంటే అందులో టూ సెక్ టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎలక్ట్రిక్ సిటీ తీసుకుంటే అందులో మనం టూ నుండి త్రీ క్వశ్చన్స్ వస్తాయి న్యూక్లియర్ తీసుకుంటే వన్ టూ టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ అలాగే మనకు రే ఆప్టికల్ అలాగే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఫీల్డ్ అండ్ కెపాసిటెన్స్ ఇవన్నీ మనకు వన్ నుండి టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ లా ఆఫ్ మోషన్స్లో మనం టూ క్వశ్చన్స్ వస్తాయి వర్క్ పవర్ ఎనర్జీలో మనకు టూ క్వశ్చన్ వస్తాయి గ్రావిటీలో మనకు టూ క్వశ్చన్స్ వస్తాయి థర్మ డైనామిక్స్లో మన టూ నుండి ఫోర్ క్వశ్చన్స్ వచ్చే స్ ఉన్నాయి అండ్ అలాగే మనం కెమిస్ట్రీ చూసుకుంటే ఇక్కడ మన కెమికల్ బౌండింగ్ ఉంది తర్వాత మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఉంది ఇందులో మనకి ఎయిట్ నుండి ఎయిట్ నుండి నైన్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే మన ప్రిన్సిపల్స్ ఆఫ్ టెక్నాలజీ ఇలా చూసుకుంటే మన సెవెన్ నుండి ఎయిట్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అలాగే విత్ సిఎచ్ అలాగే మనకి ఎలక్ట్రో కెమిస్ట్రీ నుండి ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలమెంట్స్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఆటోమిక్ స్ట్రక్చర్ నుండి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి థర్మోడైనమిక్స్ నుండి మన కెమిస్ట్రీలో ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇలా ఏమైతే నేను లిస్ట్ చెప్పినో ఒకసారి మీరు చూసుకోండి అండ్ మేజర్ టాపిక్స్ చూసుకోండి కానీ కొత్తగా సబ్జెక్ట్స్ ఏం నేర్చుకోకండి ఎందుకంటే మనం లెస్ట్ జస్ట్ మనకు మనకు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది తెలంగాణ ఎంసెట్ వాళ్ళకు అలాగే ఏపీ వాళ్ళ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ని మీ మేక్ యూస్ చేసుకోండి అండ్ ఎగ్జామ్స్ క్యాన్సల్ పోస్ట్పోండ్ అసలు పట్టించుకోకండి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినా పోస్ట్పోన్ అయినా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది పెడతాం కాబట్టి మీరు ఎలాంటిది టెన్షన్ పడకండి అండ్ యూట్యూబ్లో అందులో కూడా సర్చ్ చేయకండి అండ్ ఇమ్మీడియట్గా పోస్ట్పోన్మెంట్ కోసం అని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు అండ్ ఇంకోటి మీకు తెలియదు అక్కడ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ పోస్ట్ అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు అండ్ చాలా ప్రొటెస్ట్ వీడియోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అండ్ నాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ మీకు చెప్దామా స్పెషల్ వీడియో చేద్దామా అంటే మళ్ళీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో ఎక్కడ పోస్ట్పోన్మెంట్ అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోతారో సడన్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే జెఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి చాలా మంది డ్రీమ్స్ కంటారు అండ్ చాలా మంది ఒక ఇయర్ కూడా వేస్ట్ చేసుకొని దీనికోసం అని చెప్పి వేస్ట్ చేస్తారు అలాగే నీట్ ఎగ్జామ్స్ కూడా చాలా మంది త్రీ ఫోర్ టైమ్స్ అటెంప్ట్స్ అనేది ఇస్తారు అండ్ ఇలాంటి క్రైసిస్లో ఇలాంటి పాండమిక్ డేంజర్ సిచ్యువేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అండ్ అట్లీస్ట్ గవర్నమెంట్ దీని అర్థం చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దీన్ని పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అలాగే మీ ప్రిపరేషన్లో కూడా ఉంటున్నారు అండ్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ప్రెసెంట్ ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేద్దామని చెప్పే మనకు ఉంటుంది అండ్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ పోస్ట్ అండ్ వెరీ 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 లెస్ ఛాన్సెస్ ఆఫ్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినార్ చూసుకుంటే అండ్ ప్లీజ్ అలాగే మీ అభిప్రాయాలు అలాగే మీ సజెస్టెడ్ వీడియోస్ కూడా మీకు కామెంట్ సెక్షన్ చేయండి అండ్ ఎన్ఎస్యూఏ వాళ్ళు అలాగే కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ డే అండ్ నైట్ మీకోసం అని చెప్పి కష్టపడుతుంది పోస్ట్పోన్మెంట్ జరగాలని చెప్పి అండ్ చాలామంది ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అవ్వాలి డైరెక్ట్ అడ్మిషన్స్ అని చెప్పి అంటున్నారు దానికోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాం కానీ డైరెక్ట్ అడ్మిషన్స్ ఇచ్చేది ఉంటే ఇక్కడ చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి ఎందుకంటే ఎన్సి ఉన్న వాళ్ళు ఎన్ఎస్సి ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ కోట నుంచి వచ్చిన వాళ్ళ ఇబ్బంది ఉంది దాంతోపాటు మన యూనివర్సిటీలో సీట్ ఎలా ఇవ్వాలని చెప్పి ఇబ్బంది ఉంది ఎందుకంటే ఐపీ మార్క్స్లో నైన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా కూడా మనకు ఎగ్జామ్స్ రాస్తేనే మనకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తేనే దాని టాలెంట్ అనేది వన్ ఐక్యూ లెవెల్ దాని ఎబిలిటీ అనేది బయటపడుతుంది కాబట్టి మనం అలా ప్రిఫరెన్స్ ఇవ్వలేము అలా కొన్ని డిస్అడ్వాంటేజ్ వల్ల మనకు డైరెక్ట్ అడ్మిషన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ మన ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అండ్ ఎగ్జామ్స్ మనకు డైరెక్ట్ అడ్మిషన్స్కి మనకు ఒక ఇప్పుడు చూసుకుంటా అంటే ఇంకొకసారి టూ టైమ్స్ మన అయితే నెక్స్ట్ డైరెక్ట్ అడ్మిషన్ ఛాన్స్ స్ ఉంటుంది అండ్ ఇయరింగ్ అనేది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ మనకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ సైనింగ్ ఆఫ్ బై టేక్ కేర్ అండ్ అందరు జాగ్రత్త ఉండండి అలాగే అందరూ ప్రిపరేషన్లో ఉండండి అండ్ మ్యాక్సిమం అందరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి ఎగ్జామ్స్ కంటే చెప్తే రాద్దాం లేకపోతే పోస్ట్పోన్ చేస్తే ఇంకా మంచిది ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ అలాగే ఈ సెట్ వల్ల సపరేట్గా ఒక వీడియో చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ బై అండ్ బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్ అండ్ బీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ బీ ప్రొటెక్ట్ అదర్స్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ జైన్